హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అందులో ఎనీ డిగ్రీ ఉన్న క్వాలిఫికేషన్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. కేవలం పంచాయతీ సెక్రటరీ మరియు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్లో ఎనీ డిగ్రీ ఉన్న నోటిఫికేషన్ ఇదిను మరియు పంచాయతీ సెక్రటరీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి 20 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అంటే 2019 నుంచి స్టార్ట్ అయ్యి 30వ తేదీ వరకు ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఏపీఎస్సీ వెబ్సైట్లో చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఓటీపీఆర్ యూస్ చేసుకొని దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది మే 12వ తేదీ ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది 12వ తేదీ 5/2019 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా 25,000 అప్లికేషన్స్ వస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. లేకపోతే 25,000 కన్నా తక్కువ అప్లికేషన్స్ వస్తే డైరెక్ట్ మెయిన్ ఎగ్జామ్స్ ఉండబోతుంది అన్నమాట. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 7వ తేదీ 2019 మరియు 12వ తేదీ 11వ తేదీలో ఉంటుంది. 2019లో ఈ నోటిఫికేషన్ దాదాపు 21 పేజీలు ఉందన్నమాట. సో మనం మన ఛానల్ తరఫున ఈ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ సంబంధించి సిలబస్ కాపీని మరియు బ్రేకప్ వేకెన్సీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ 1 PDFలో ఇట్లా ఈ విధంగా 8 పేజెస్లో చేయడం జరిగింది. సో చాలామంది ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అండ్ ఆల్సో దీనికి సంబంధించిన వాటి ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ మరియు సిలబస్ కాపీ, అంతకన్నా ముందు ముఖ్యమైనది సిలబస్ కాపీ అనమాట. సిలబస్ కాపీ ఈ విధంగా తయారు చేయడం జరిగింది. జస్ట్ 3 పేజెస్ ఉంటుంది సిలబస్ కాపీ అనేది. మీ ప్రింట్అవుట్ కావాలంటే 3 పేజెస్ ఇవ్వచ్చు అనమాట. సో మన ఛానల్ తరఫు ఈ విధంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకుంటే అని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఏపీఎస్సీకి సంబంధించిన జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ PDF కాపీని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి మనం బ్రేకప్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈరోజు చాలామంది కామెంట్స్ అడిగారు అనమాట. సర్టెన్ కేటగిరీ అంటే మా కేటగిరీ BCEలో పోస్టులు లేవు అని. సో ఇక్కడ ఎస్ యాజ్ యూజువల్గా ఇక్కడ BCEలో పోస్టులు అయితే లేవు, 0 పోస్టులు ఉన్నాయన్నమాట. సో మీరు BCE ఎవరైతే పోస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు, పోస్ట్ లేని వాళ్ళు జనరల్ కేటగిరీ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, జనరల్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జనరల్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి. జనరల్ అంటే ఎవరైనా ఇక్కడ ఉన్న కింద కనిపిస్తున్న వీళ్ళలో ఎవరైనా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట. సో మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు, BCA, BCDE, ఎస్సీ ఎస్టీ ఇక్కడ BCE వాళ్ళకి పోస్ట్ లేదు కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో BCCలో కూడా ఇక్కడ వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే జీ అంటే జనరల్ అనమాట. చాలామంది జెన్స్ అండ్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో 7 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది మెరిట్ బేస్ మీద ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఈ ఎగ్జామ్లో వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్స్ ఈ విధంగా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. 3 టాపిక్స్ నుంచి 50-50 మార్క్స్ కాడడం జరుగుతుంది. అయితే అర్థమాటిక్, మెన్షురేషన్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ 150 మార్క్స్ 150 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఆల్సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 150 మార్క్స్ సిలబస్ అయితే స్క్రీనింగ్ టెస్ట్కి మరియు మెయిన్స్కి ఒకే సిలబస్ ఉంటుంది అనమాట. సో సిలబస్ కాపీ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. 50 స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఆల్సో మెయిన్స్ సంబంధించి కూడా సిలబస్ కాపీ మన ఛానల్ తరఫున చేయడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు సిలబస్ కాపీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. అండ్ ఆల్సో దీనికి సంబంధించి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింక్ని అయితే షేర్ చేయొచ్చు అనమాట మన ఛానల్ తరఫున. సో ఇది ఫ్రెండ్స్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ముందు ఉంచాలని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ ఆల్సో నా పర్సనల్ మెయిల్ ట్యాగ్ టు సాయి కుమార్ అట్ ది రేట్ ఆఫ్ gmail.com కూడా మీరు మెయిల్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాగే ఏపీఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతానని హామీ ఇస్తూ ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.